ఒక మిత్రుడు అన్నారు, కొడాలి నాని అనే మంత్రి 10 మాటల్లో 1 బూతు లేకుండా మాట్లాడితే ఆయనకి ఒక మంచి అవార్డు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. నిజమే, పరిస్థితి అలానే ఉంది. ఇంకొక కోణంలో చూస్తే రాక్షసులు కూడా రుద్రాక్షలు వేసుకునేటటువంటి కొత్త యుగం చూస్తున్నాం. అలాగే మూర్ఖులు అధికారంలో ఉంటే ఇక బూతులతో దాడులతో ఇదే పాలన ఇలానే చేద్దామనుకుంటే, అంతకంటే మరొక ఘోరం, వాస్తవాలు ప్రజల ముందు చెబుతున్నప్పుడు, ప్రజల గొంతై మీడియా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నప్పుడు దీన్ని పాలన అంటామా? వీళ్ళను నేతలు అంటామా? అదే ఈనాటి చర్చ. అలాగే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ అనుభవము, అభిప్రాయము, జరిగినటువంటి సంఘటనల మీద కూడా కొన్ని వివరాలు తీసుకుందాం. ఈ కార్యక్రమంలో మనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర నాయకులు బోండా ఉమ్మగారు ఉన్నారు. ఉమ్మగారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. యా, మీరు నిజ నిర్ధారణ కమిటీ, అలాగే ప్రజల్లో అపోహలు తొలగించడానికి కానీ లేకపోతే బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా కానీ మీరు గుడివాడ వెళ్ళారు, మీ అనుభవం ఏంటి, మీ నిర్ణయం ఏంటి, మీరు ఏం తెలుసుకోవాలని, ప్రజలకు ఏం తెలియజేయాలని నిజ నిర్ధారణ కమిటీ తరపున మీరు అందరూ వెళ్ళారు? గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందినటువంటి కే కన్వెన్షన్ సెంటర్లో పండగ 12 తారీఖు నుంచి అక్కడ ఆయన కన్వెన్షన్లో కానీ కన్వెన్షన్ చుట్టూతా ఉన్నటువంటి ఆయన ల్యాండ్స్లో కానీ దాదాపు పెద్ద పెద్ద పర్మనెంట్ స్ట్రక్చర్లకి తరిపించేటట్టుగా, అంటే లోపలికి వెళ్తుంది టెంపరీగా వేసినట్టు కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్లు ఎలాగైతే ఉంటాయో అన్ని ఏసీలు గీసీలు అన్ని కూడా పెట్టి పెద్ద ఎత్తున 12 తారీఖు 13, 14, 15, 16 తారీఖు వరకు అక్కడ బ్రహ్మాండంగా ఈ జోద క్రీడలు నిర్వహించారు. అక్కడ దానికి మా నోటీసుకి రాగానే దాన్ని మేము ఇమ్మీడియట్గా కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గారికి విత్ వీడియో ఎవిడెన్సెస్, దాంట్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా పెట్టి జరిగిన సంఘటన మీద ఇది ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటిది, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది మారినా సరే క్యాసినో కల్చరు ఇట్లాగ డైరెక్ట్గా, అంటే నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కాల్ గర్ల్స్, చీర్ గర్ల్స్ డాన్స్ రేటింగ్ కాదు. అసలు మన టీవీలో ఈ డిబేట్లో డిస్కస్ చేయలేం కొన్ని మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు. అయితే అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఈ అమ్మాయిలను తీసుకుని వచ్చి ఆ అమ్మాయిలకి ట్యాగులు పెట్టి నెంబర్లు పెట్టి అలా కూడా చేశారు అనేది వచ్చింది. అలాగే క్యాసినో మిషన్స్ మన ఇండియాలో ఉన్నటువంటి ఏకైక పర్మిట్ ఉన్నటువంటిది గోవాలో, అది కూడా ఆ సీ వాటర్స్లో మాత్రమే ఉంది, అక్కడ గోవాలో మాత్రమే ఉంది అక్కడ. అలాంటిది ఆ మిషన్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా, అంటే తీన్ పత్తి, 3 కార్డులు కానీ, లేదా బకారత్ అంటారంట, రోలెట్ అంట, అదేంటో 4-5 రకాలుగా పెట్టించి 3-4 ప్లేసుల్లో, అంటే 10,000 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు తీసుకొని ఆ విధంగా ఆడిచ్చారని మా దృష్టికి వచ్చింది. దాన్ని మేమేదో పొలిటికల్ ఎలిగేషన్ కాదండి, రాజకీయ ఆరోపణ కొడాలి నాని మీదో వైసీపీ మీదో మేము చేయలా. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట సోషల్ మీడియాలో ఉంది, అన్ని మీడియాలో వచ్చింది, ఏదో TV5లో ఒక దాంట్లోనే కాదండి, అలాగే ABN లోనో లేదా TV5లోనో లేదా TV9లోనో కాదు, అన్ని మీడియాల్లో కూడా దీంట్లో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక తప్పితే డీటెయిల్డ్గా అందరూ కూడా దీన్ని వేశారు. అది కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ గుడివాడలో జరిగింది. ఓకే, దాన్ని మేము బయట పెట్టాము, సోషల్ మీడియాలో వచ్చింది కానీ టీవీలో వచ్చింది కానీ సాక్ష్యాధారాలతో. దాని మీదే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒక 6 సభ్యులతో నిజ నిర్ధారణ బృందం అని చెప్పి గుడివాడకి వెళ్ళి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని
అలాగే ఆ లోపల ఉన్నటువంటి కే కన్వెన్షన్లో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాన్ని ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేశారు, అసలు ఎంత ఎలా జరిగింది, ఇంత జరుగుతూ ఉంటే అక్కడ లోకల్ పోలీసు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేదు, అసలు పోలీసుకి ఇలాంటి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఏదో పండగ అంటే సంక్రాంతి పండగ అంటే రాష్ట్రం మొత్తం కూడా కోడి పందాలని చిన్న చిన్న గ్యాంబ్లింగ్లు ఏదో చిన్న చిన్న ప్యాకెట్లు ఆడటం ఎక్కడన్నా ఉంటది కదా. మంత్రి చూడడానికి వెళ్ళారు.